tun. చిన్న సర్ప్రైజ్ ఒక ప్లాన్ చేసాము, అందరం ఒకసారి మీటప్ అయ్యాము. అమ్మవాళ్ళు వచ్చారు. ఎవరు చెప్పాలా మీరు? మామయ్య పడుకొని ఉన్నారు, సో మనం చిన్నగా వెళ్ళి లేపుదాము. మామయ్యని లేపి ఇదంతా చూపిద్దాం, సర్ప్రైజ్ చేద్దాం. ఓకేనా? వెళ్దామా? డెకరేషన్ మేము డెకరేషన్ అంతా ఒకసారి చూపిస్తాము, చూసేయండి మా వీడియోలో. ఓకేనా? లెట్స్ గో. కేక్ ఏది? టంటడాన్! ఇది రెడీ. కేక్ పెట్టేద్దామా? మరి చిన్నగా మాట్లాడదాం, మళ్ళీ లేచేస్తారు. ఓపెన్ చేద్దామా? దీన్ని ఇదంతా మనం డెకరేషన్ ఒక 10 మినిట్స్ లో చేసి ఉంటామా? 10 మినిట్స్ అంటే సింపుల్ గా చేసుకుందాం. ఏ డాడీ హ్యాపీ బర్త్డే డాడీయా? వన్ హ్యాపీ బర్త్డే. ఒక్క నిమిషం, నేను తిప్పుతాను. నేను వస్తాను లేకపోతే. ఓకే, హ్యాపీ బర్త్డే డాడీ. పైనాపిల్ ఫ్లేవర్ ఇది. ఈ బిస్కెట్ లోర్ పెట్టింది. ఇది కూడా బాగుంది. ఇంకా తిప్పి పెట్టండి. నాన్న ఇది ఫస్ట్ టైం కదా కేక్ కటింగ్ లైఫ్ లో? లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. ఎంత ఒక 10 మినిట్స్ లో చేస్తుంటాం డెకరేషన్ అంతా? 9 నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు నాన్న పడుకుంటారా అని వీళ్ళు అక్కడ పడుకోవడం రూమ్ లోకి డోర్ వేసుకోవాలి మొదలు పెట్టేశారు. ఎక్కడ ఉన్నాడు? ఈ రూమ్ లో పడుకున్నాడా? నిద్రపోతున్నారు. లేపుదాం పదా. మీరు వెళ్ళండి, నేను తీస్తాను. భయపెట్టమాకండి, చిన్న లేకపోండి. మళ్ళీ దొరలు లైట్ అయింది. ఏడి నిదర్లో ఉన్నట్లే. నేను కట్ చేస్తాను నాన్న బదులు. ఓకే మామయ్య, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మామయ్య. మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది. హ్యాపీ బర్త్డే మామయ్య. ఎక్కడ తీసుకెళ్తున్నారు నాన్న? చిన్న సర్ప్రైజ్ ఉంది, వచ్చేయండి చిన్నగా. ఓపెన్ చేద్దామా? ఇంకా వన్ టూ త్రీ గో. హ్యాపీ బర్త్డే. ఎలా ఉంది?
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మామయ్య, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఓకే అండి, మన కేక్ కటింగ్ అయితే ప్రెసెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అత్తయ్య మామయ్య ఏమన్నా అడుగుతారా? చాలా బాగుంది, చాలా బాగుంది. మన యూట్యూబర్స్ అందరికి చెప్పు, చాలా బాగుంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సెలబ్రేషన్ ఇట్లా చేస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా పిల్లలు చాలా చక్కగా చేశారు, చాలా థ్యాంక్స్ అమ్మా అందరి మీ అందరికి. నేను ఎప్పుడు నేను పుట్టిన మొదలుకొని ఇలాంటి సెలబ్రేషన్ ఎప్పుడు చేసుకోలేదు. నేను ఉద్యోగరీత్యా ఒంగోలు ఉంటున్నాం, మా పిల్లలు మా కొడుకు మా కోడలు కావలలో ఉంటున్నారు. కావలకి మన సొంత ఇంటికి పిలిపించి ఈసారికి ఇక్కడ చేసుకుందామని ఉత్సాహంతో మా పిల్లలు మా కొడుకు వాళ్ళ కావలకు పిలిపించారు. అదేవిధంగా అక్కడ ఒంగోలు నుంచి నేను మా వైపు మా పాప అలేఖ్య ముగ్గురు ఒంగోలు రావడం జరిగింది. చాలా సంతోషం, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇదే విధంగా మన మా మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది మా మిస్సెస్ ది, మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ ఛానల్కు మీ అందరు సపోర్ట్ ఉండాలని ఉంటుందని కూడా నేను విశ్వాసం, నా నమ్మకం. అదేవిధంగా 1000 సబ్స్క్రైబ్ చేసే వరకు మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మా ఛానల్ మా మాలతి ఫ్యామిలీ వాళ్ళకి విద్యా చూస్తుండండి. చూసి ఆమెకి మీ అందరు సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు? ఫన్ టైమా? మధ్యలో వర్కౌట్ అప్పుడే మొదలెట్టేసావా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాము. సెలబ్రేషన్స్ ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. దీని కంటిన్యూషన్ రేపు మార్నింగ్ కంటిన్యూ అవుతుందండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. గుడ్ నైట్, పడుకోండి, రేపు మార్నింగ్ కలుద్దాం. ఈరోజు మా డాడీ బర్త్డే సందర్భంగా మేము ఈ ముగ్గు వేసాము. ఎలా ఉందో చూసి కామెంట్లో చెప్పండి. ఈ ముగ్గు ఫ్రెండ్స్ కలర్స్ వేసి ముగ్గేసాము. దేనికి పాలు? ఓన్లీ వేడి చేశారా? సో పాయసానికి సగ్గు బియ్యం నానబెట్టాము. పాయసంకి సగ్గు బియ్యం సేమియా పాయసం చేస్తున్నాం. నిమ్మకాయ దేనికి పిండుతుంది? లెమన్ రైస్. లెమన్ రైస్ నాన్న ఇష్టం అని లెమన్ రైస్ చేస్తున్నావా? ఓకే. ఇది దేనికి? పాయసం. పాయసం కా? పాయసం ఎందుకు ఈరోజు నాన్న బర్త్డే? బర్త్డే అంటేనే పాయసం. ఓకే. ఇలా సగ్గు బియ్యాన్ని ఉడక పెట్టుకొని చేసుకుంటున్నాము. అండ్ పచ్చి కొబ్బరి, ఇది పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఏంటి బాబు? జీడిపప్పు, కిస్మిస్ వేయించండి. ఇదిలో హై బ్లాక్ కిస్మిస్. బ్లాక్ సేమియాతో కూడా మిక్స్ చేసా? ఓకే. రెండు మిక్స్ చేసి చేస్తున్నారు. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాన్నకి ఇష్టమని ఈరోజు బర్త్డే సందర్భంగా పుణ్యారాధన చేసాము. లెమన్ రైస్
అందరికి ఫేవరెట్ లెమన్ రైస్ అంటే. ఓకే, మరి మీ మామయ్యకి హ్యాపీ బర్త్డే విష్ చేసావా లేదా? ఎప్పుడు చేసావు? బర్త్డే బాయ్ని చేసేద్దామా చేసేద్దామా? వైఫ్ చేసుకున్నారు బర్త్డే బాయ్. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు. అదేమైనా స్ట్రీమర్ ఏంటి నువ్వు అలా చేసుకోవటానికి? సో మా అవుట్ఫిట్స్ చూడండి ఫ్రెండ్స్, మా డాడీ బర్త్డేకి తీసుకున్నాం ఇది, చూసేయండి. అండ్ ఈ డ్రెస్ అయితే మా మమ్మీయే కుట్టింది, మా అత్తయ్య కుట్టిందండి ఈ డ్రెస్. ఈ ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ ఇది కూడా మా అత్తయ్య కుట్టింది. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చూపించాను కదా, అని చెప్పుంటది నాకు కుట్టింది అని చెప్పి. ఇదే అండి, ఇది కూడా ఒక ఫ్రాక్. ఇంకా ఉన్నాయి, ఇంకా మా అక్క కూడా కుట్టింది. ఒకసారి చూసేయండి లాంగ్ ఫ్రాక్. కింద కుచ్చులు పెట్టి డిజైన్ ఇలా కుచ్చులు పెట్టింది. ఇది కూడా చూసేయండి, సింపుల్ గా మన దగ్గర ఉన్న శారీస్ తోనే కుట్టేసుకోవచ్చు. ఈ హ్యాండ్స్ కానీ ఇవన్నీ చాలా బాగా, లేయర్స్ టూ లేయర్స్, డబుల్ లేయర్స్ బాగుంటుంది. ఇప్పుడు మా డాడీ బర్త్డే సందర్భంగా పూజ చేస్తాము. ఇది ఓన్ హౌస్లో ఉండే పూజ గది కాబట్టి మనము మన నచ్చినట్లు డిజైన్ చేసుకొని మంచి టైల్స్ ఇలా ఇప్పించుకొని పెద్దగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మొన్న చూపించింది అయితే తొలి ఏకాదశి రోజు, అది రెంట్ హౌస్ కాబట్టి చిన్నగానే కన్స్ట్రక్ట్ చేశారు, దాంట్లోనే పూజ చేసుకోవాల్సి వచ్చింది. ఇది మన ఓన్ హౌస్ కాబట్టి మనకు నచ్చినట్లు పూజ చేసుకొని పూజ గది కూడా బాగా డిజైన్ చేసుకోవచ్చు. ఒకసారి పూజ గది డోర్ కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఫొటోస్ అన్నిటినీ నీట్గా క్లీన్ చేసుకొని పూజ చేసుకుందాం. మనము దేవుడిని క్లీన్ చేసుకున్న తర్వాత పూలు పెట్టుకుందాం. పూలు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్, ఇంకా మా మమ్మీ వచ్చి పూజ చేస్తుంది. ఇలా ఇలా నీట్గా పూజ చేసుకొని ఆరాధించుకుంటే మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది డే అంతా. ఒకరి వెనకాల ఒకరు దండం పెట్టేసుకోండి దేవుడికి. దండం పెట్టుకుంటున్నారు. బొట్టు కూడా పెట్టుకోండి, త్వరగా పెట్టుకోండి. హలో.
ఈ కుందులు కూడా అన్నమాట, దేవుడికి పెట్టే కుందులు. ఇదొకటి. అలాగే ఇది పేర్ అన్నమాట. ఇది కూడా ఉంది. చిన్న వినాయకుడు ఉన్నారు కదా ఇక్కడ, అది కూడా సిల్వర్దే. ఇది అండ్ ఈ కుందులు వచ్చేసి మా స్టాఫ్ ఇచ్చారండి, మా కొలీగ్స్ నాకు గిఫ్ట్గా ఇచ్చారండి. అది ఏ సందర్భం ఏంటి అనేది నేను చెప్తాను నిదానంగా. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, చికెన్ చేస్తున్నాను. ఈరోజు మా డాడీ బర్త్డే సందర్భంగా స్పెషల్ చికెన్ బగారా రైస్ చేస్తున్నాను. సో చికెన్ అయిపోయిన తర్వాత బగారా రైస్ చేస్తాము. ఈ చికెన్ ని ఎలా చేయాలనేది మా ఛానల్లో ఆల్రెడీ చేసాము చికెన్ వీడియో, అది కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే మసాలాని ప్రిపేర్ చేసుకొని ఈ చికెన్ ని చేస్తున్నాము. బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూపి నాన్నకి టేస్ట్ చూపించి ఎలా వచ్చిందనేది అడుగుదాము. చూసారా బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ బర్త్డే ని ఇలా సింపుల్ గా సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే గంట కొట్టడం మర్చిపోకండి. బై బై ఫ్రెండ్స్.